సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ జ్యోతిష రత్న, జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాలపల్లి రవికుమార్ గురువు గారు ఉన్నారు. గురువు గారిని అడిగి ఈ నెల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకుందాము. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, సెప్టెంబర్ నెల నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో వివరిస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. అందరికీ నమస్కారం. గురుగారు, సెప్టెంబర్ నెల వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందో వివరిస్తారా? తప్పకుండా అమ్మ. వృషభ రాశి అనగానే మనకి కృత్తిక 2-3-4 పాదాలు, రోహిణి 1-2-3-4 పాదాలు, మృగశిర 1-2 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా రాశ్యాధిపతి అయిన శుక్రుడు తృతీయ స్థానంలో చాలా బాగున్నాడు. అలాగే మనకి దశమ స్థానంలో శని స్వస్థానంలో చాలా బాగున్నాడు. ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, అష్టమాధిపతి అయినా కూడా లాభాధిపతి అయినా కూడా గురువు అనేవాడు మటుకు వ్యయస్థానంలో ఉన్నాడు. రాహుతో కలిసి గురుచండాల యోగం ఏర్పడింది. సో వ్యయస్థానంలో ఉన్నా కూడా యోగాన్ని తప్పకుండా ఇస్తాడు, ఎందుకంటే అష్టమాధిపతి అయిన గురువు వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి విపరీత రాజయోగం అనేది ఏర్పడుతుంది. ఇది కాకుండా శని ఆరోగ్యకారకుడు, ఆయుష్కారకుడు కాబట్టి వృషభ రాశి వారికి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది, ఆయుష్ పరిపూర్ణంగా బాగుంది ఇప్పుడు. అలాగే ఇంట్లో చిన్నపిల్లల ఆరోగ్యం బాగుంటుంది, పెద్దవాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇది కాకుండా గృహిణులకి చాలా ఒత్తిడి తగ్గుతుంది, చాలా బాగుంటుంది కూడా. ఇది కాకుండా శని అదృష్టకారకుడు, యోగకారకుడు అని కూడా అయ్యాడు దానికి. సో మామూలుగా మనం ప్రతి జాతకంలో చూసుకుంటే మన లగ్నం నుంచి చూసుకోవాలి, అదృష్టకారకుడు, యోగకారకుడు అంటే అదృష్టమైన యోగకారకుడైనా ఒకటే, అలాగే లక్ ఫేవర్ చేసే గ్రహమైనా ఒకటే. కాబట్టి రాశి నుంచి చూసుకున్నప్పుడు మటు గోచారీత్యత తీసుకుంటాం కాబట్టి అదృష్టం ఎవరికి పరిపూర్ణంగా ఉందని చూసుకుంటే మటుకు వృషభ రాశి వారికి పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే భాగ్య దశమాధిపతి అయిన శని మనకి దశమ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అదృష్టం అనేది 100% ఉందన్నమాట. కొద్దిగా కష్టపడితే చాలు, దానికి హార్డ్వర్క్ తోడవ్వాలి, కొంచెం దైవానుగ్రహం కూడా తోడవ్వాలి. కాబట్టి దైవానుగ్రహం అంటే కొంచెం వ్యయ స్థానంలో గురువు ఉన్నది కొంచెం తక్కువ ఉన్నా కూడా మానవ ప్రయత్నం కనుక తప్పకుండా మనం ఏమీ ఇదవ్వకుండా కష్టపడి చేస్తే కనుక తప్పకుండా మనకు అదృష్టం అనేది తోడవుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా వృషభ రాశి వారికి చంద్రుడు ఉచ్చస్థానంలో ఉంటారు కాబట్టి ఎవరికైనా సరే చంద్రుడు మాతృకారకురాలు, మనసు కారకుడు కూడా. సో మనస్కారకుడు, బుద్ధికారకుడు కూడా కాబట్టి తల్లికి ఎప్పుడు కూడా ఏ లోటు లేకుండా ఉంటుంది. వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో సంతానం, వారి నుంచి తల్లికి ఎప్పుడూ ఏ ఇబ్బంది ఉండదు, అలాగే తల్లికి కూడా ఎప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదన్నమాట. సో వాళ్ళు చాలా ధైర్యంగా కూడా ఉంటారు. అలాగే తల్లి యొక్క బ్లెస్సింగ్స్ కూడా పరిపూర్ణంగా వృషభ రాశి వారికి ఉంటుంది. అంటే తల్లి బ్లెస్సింగ్స్ ఎప్పుడైతే పరిపూర్ణంగా ఉందో వాళ్ళు తప్పకుండా లైఫ్లో 100% సక్సెస్ అవుతారు కూడా. ఇది కాకుండా ముఖ్యంగా అదృష్టం కూడా బాగుంది కాబట్టి అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయి. సో శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. అలాగే ష్యూరిటీస్ పెట్టవచ్చును, స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళవచ్చు. అలాగే ముఖ్యంగా ఈ ఆరోగ్యంతో కొంతమంది అనారోగ్యంతో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా సెప్టెంబర్ నెల నుంచి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా రవి కూడా ఆరోగ్యకారకుడు. సో సెప్టెంబర్ 15-16 తారీఖు దాకా రవి కూడా స్వస్థానంలో ఉంటాడు కాబట్టి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. శని ముఖ్యంగా స్వస్థానంలో ఉన్నందుకు అదృష్టకారకుడు కూడా అయ్యాడు కాబట్టి ఆరోగ్యం, ఆయుష్ కూడా పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవాలి. అలాగే వ్యాపారస్తులకు మటుకు పట్టిందల్లా బంగారం అని చెప్పాలండి, ఎందుకంటే ముఖ్యంగా అదృష్టం అనేది బాగుండడం, అది కాకుండా బుధుడు కూడా చాలా మంచి స్థానంలో ఉండడం చేత. సో బుధుడు ముఖ్యంగా వ్యాపారకారకుడు. సో వ్యాపారకారకుడే చాలా మంచి స్థానంలో ఉండడం కూడా ఖచ్చితంగా మనం అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. సో వ్యాపారం చాలా బాగుంటుంది, అప్పులు ఇచ్చినా కూడా తప్పకుండా వెనక్కి తిరిగిస్తారు, క్రెడిట్స్ ఇవ్వచ్చు, అలాగే మధ్యవర్తిత్వం కూడా వహించవచ్చు. వ్యాపారస్తులు కొత్త వ్యాపారం కానీ లేదంటే ఎక్స్పాన్షన్ కానీ కూడా వెళ్ళచ్చు, ఇది సరైన సమయాన్ని కూడా చెప్పుకోవచ్చు. అలాగే 21 తర్వాత ఈ గురుచండాలయం కూడా వెళ్ళిపోతుంది కాబట్టి అప్పటి నుంచి గురువు కూడా కొంచెం బలంగా ఉంటాడు కాబట్టి ఇంకా చాలా బాగుంది. ఎందుకంటే ఆర్థికంగా ఎవరైనా చూడాలంటే కనుక జాతకరీత్యా గురువు బాగుండాలండి. గురువు ఫైనాన్స్ కారకుడు, గురువు ధనానికి కారకుడు అన్నమాట. సో అలాంటి గురువు కనుక చాలా బాగుంటే గోచారీత్యా, మామూలుగా జాతకరీత్యా బాగుంది అనుకోండి ఎలాగో ధనం అనేది బాగుంటుంది, కానీ గోచారీత్యా కూడా బాగుంది అనుకోండి అప్పుడు కొంతమంది ఉద్యోగస్తులు అయితే మంచి శాలరీ హైక్ రావడం, అలాగే నేమ్ ఫేమ్ రావడం, ప్రమోషన్స్ రావడం ఇలాంటివి జరుగుతాయి. అదే వ్యాపారస్తులు అనుకోండి కొత్త వ్యాపారం స్టార్ట్ చేయడం అంటే ఎక్స్పాన్షన్ ఇలాంటివన్నీ జరుగుతాయి. అలాగే మనం అప్పులు ఇచ్చినా కూడా అవి తిరిగి రావాలి కాబట్టి ధనం కూడా ఎలా ఉందనేది చూసుకున్నప్పుడు గురువు అనే గ్రహాన్ని మనం చూసుకోవాలన్నమాట. సో 21 తర్వాత ఖచ్చితంగా గురువు కూడా రాహుతో విడిపోతారు కాబట్టి గురు చండాలయోగం వెళ్ళిపోతుంది కాబట్టి అప్పటి నుంచి ధనం కూడా బాగుంటుందని చెప్పుకోవాలి వృషభ రాశి వారికి. కాబట్టి ఏదైనా సరే కొంచెం హార్డ్ వర్క్ చేయండి, జాగ్రత్తగా ఉండండి. అలాగే మిత్రులను కూడా, పాత మిత్రులు ఎవరైతేనో వాళ్ళందరూ కూడా కలుస్తారు, అలాగే తీర్థయాత్రలు చేస్తారు. ఎందుకంటే వ్యయస్థానం అనేది ఏంటంటే మోక్షానికి
స్థానం, అలాగే దైవాన్ని రిలేటెడ్ కూడా కొంచెం స్థానం అవుతుంది వ్యయస్థానం అనేది. అలాంటి వ్యయస్థానంలో గురువు ఉండడం చేత తీర్థయాత్రలు చేయడం, దైవదర్శనం చేసుకోవడం, గురువుల్ని కలవడం, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి దైవబలాన్ని కూడా ఇంకొంచెం పెంచుకుంటే చాలా మంచిది వృషభ రాశి వారు. ఎందుకంటే దయబలం లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం లేదు దయబలం, ఎందుకంటే వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి. కొంచెం దయబలం పెంచుకున్నారనుకోండి ఇంకా చాలా బాగుంటుంది. గురుగారు వ్యాపారస్తులకి ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది అంటారు? సో ఇందాక చెప్పుకున్నదే మళ్ళీ అడుగుతున్నారు వ్యాపారం గురించి. వ్యాపారస్తులకు ముఖ్యంగా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే అదృష్టం అనేది పరిపూర్ణంగా ఉండడం చేత హార్డ్ వర్క్ కొద్దిగా చేసినా అదృష్టంతో మనకు కలిసి వస్తుంది. కాబట్టి అదృష్టకారకుడు పరిపూర్ణంగా ఉంది. ఈ రోజు కాదు 2025 మనకి ఏప్రిల్ దాకా అదృష్టం పరిపూర్ణంగా ఉంది. ఆ తర్వాత కూడా చాలా బాగుంది ఇంకా 2.5 ఏళ్ళు. ఎందుకంటే అప్పుడు లాభస్థానంలో కూడా వస్తుంది. సో 2028 దాకా కూడా వృషభ రాశి వారికి అదృష్టం పరిపూర్ణంగా ఉంటుందని చెప్పుకోవాలి. కాబట్టి వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు. సో వ్యాపారస్తులు మటుకు పట్టిందల్లా బంగారం, కొత్త వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఎక్స్పెన్షన్ కూడా వెళ్ళచ్చు. ఇంకొక నెల ఓపి పట్టండి ప్రస్తుతానికి. ఎక్స్పెన్షన్ అవి వెళ్ళాలంటే దసరా తర్వాత చేసుకుంటే మంచిది. లేదంటే అక్టోబర్ 27 గురు చండాలు వెళ్ళిపోతుంది, ప్లస్ గురువు విడిగా ఉంటాడు కాబట్టి మనకి మేషరాశిలో అప్పుడు చాలా బాగుంటుంది. కాబట్టి వ్యాపారస్తులకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మెలగడం, అవసరమైన చోటే అప్పులు ఇవ్వడం, అంతేగాని వాళ్ళు తర్వాత ఇస్తారు ఇది అని చెప్పి మనం వదిలేయకుండా కొంచెం జాగ్రత్తగా ఇస్తే కనుక వ్యాపారస్తులు కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. గురుగారు దైవబలం ఏ విధంగా ఉంది రాశి వారికి? దైవబలం అన్నారు కాబట్టి ముఖ్యంగా రూల్ ఏంటంటే ఒకటేనండి, దైవబలం అంటే గురువు యొక్క బలం. గురువు అంటే మామూలుగా గురువు గారు అది కాదు, జాతకంలో గురువు అనేవాడు. అంటే బృహస్పతి అనే గ్రహం ఎక్కడున్నాడని, జాతకంలో బృహస్పతి అంటే గురువు అనే గ్రహం మన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే గురుబలం ఆ ఏడాది అంతా ఉన్నట్టు. కానీ ఇప్పుడు వృషభ రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి చాలా తక్కువగా బలం ఉన్నట్టు. పైగా వ్యయస్థానంలో రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి గురు చండాలయం కూడా ఉంది కాబట్టి చాలా తక్కువగా ఉన్నట్టు. కనీసం అక్టోబర్ 27 వస్తే గురువు విడిగా ఉంటాడు కాబట్టి పర్వాలేదు, ఒక 30-40% పర్వాలేదు. అంటే దైవబలం చాలా తక్కువగా ఉంది. దైవబలాన్ని మనం పెంచుకోవాలి. ఈ రాశి వారి దైవబలాన్ని పెంచుకుంటే చాలా మంచిది. దైవబలం పెంచుకోవడం అంటే తీర్థయాత్రలు చేయొచ్చు, గురువుగారిని దర్శించవచ్చు, టెంపుల్స్ విజిట్ చేయొచ్చు, మొత్తం బయట జరిగే వినాయక చవితి, దసరా ఇవన్నీ జరుగుతుంటాయి బయట. ఆ పందిళ్లలో మనం పాల్గొనడం, మనం మ్యాక్సిమం సేవ చేయడం, దేవుడికి కానివ్వండి, మనుషులకు కానివ్వండి, అలానే ఏమైనా సంఘాలు, సేవా సంఘాలు ఏమైనా ఉన్నాయనుకోండి, దానికి వెళ్ళైనా మనం చేస్తున్నాం అనుకోండి, మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా అలా కూడా మనం చేస్తే కనుక తప్పకుండా దయబలం పెరుగుతుంది. సో మనం మైనస్ పాయింట్లు ఏమన్నా కూడా అవి తొలగిపోతాయి. ఇప్పుడు ప్రస్తుతం మనకి గురుబలం తక్కువగా ఉంది కాబట్టి ఇలాంటివన్నీ మనం అటెండ్ అవ్వడం ద్వారా దయబలం గురుబలం పెరుగుతుందండి. సో అలా చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ రాశి వారు ఈ నెలలో పరిహారాలు ఎటువంటివి చేసుకుంటే మంచిది అంటారు? మేష రాశి వారి లాగే ఈ వృషభ రాశి వారు కూడా గురువు అనేవాడు తక్కువగానే ఉన్నాడు, గురుబలం తక్కువగా ఉంది కాబట్టి వీరు కూడా వృషభ రాశి వారు దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. వీలైతే ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. అలాగే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసుకోవడానికి ఆ దైవబలం బాగా పెరిగి గురువు యొక్క అనుగ్రహం పెరిగి వీరికి అన్ని విధాలు మంచి చేకూరుతుంది. చాలా చక్కగా వివరించారు గురువుగారు, ధన్యవాదాలు. నమస్కారం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయనం, వివాహం, ఆరోగ్యం, ఏ సమస్యలు ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి వాట్సాప్ చేస్తే కనుక గురువుగారు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.